శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చిత్తూరు జిల్లా కురమలకోట మండలం వెర్రపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సింగన్న గారి పల్లె నివాసాలపై భారీ చింతమాను విరిగిపడే ప్రమాదం ఉందని గ్రహించిన వాలంటీర్ గోవర్ధన సమాచారాన్ని సర్పంచ్ నాగరత్న ఈశ్వర్, ఎంపీటీసీ రవీంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని జడ్పీటీసీ సభ్యురాలు బైసాని జ్యోతి, చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ దస్తగిరి, ఎంపీడీఓ దిలీప్ కుమార్, తహసీల్దార్ కృష్ణమోహన్ దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. మండల అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చింత చెట్టు ప్రమాదకరంగా ఉందని గుర్తించి తొలగింపు పనులు చేపట్టారు. కృష్ణారెడ్డి సిద్ధార్థ, కృష్ణారెడ్డి, వీఆర్ఓ సురేందర్రెడ్డి పాల్గొన్నారు. తమ్మలపల్లి మండలం ఎగువ సుగాల తాండ సర్పంచ్ తులసమ్మ శంకర్ నాయక్ పాఠశాలపై చెట్టు చిత్తూరు జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం అంగల్లు సమీపంలోని గోల్డెన్ వ్యాలీ విద్యాసంస్థల ప్రాంగణంలో బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు బి ఈశ్వరయ్యను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చిత్తూరు జిల్లా మానిటరింగ్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోల్డెన్ వ్యాలీ రమణారెడ్డి పేర్కొన్నారు. ఆయనతో పాటు మదనపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు సెవెన్ హిల్స్ రఘునాథరెడ్డి, మదనపల్లి కార్యదర్శి విద్యోదయ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాసుల నాయుడు, మదనపల్లి కార్యదర్శి న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరెస్పాండెంట్ రామకృష్ణారెడ్డి, జిల్లా ఈసీ సభ్యులు ఎస్ఎల్వి స్కూల్ కరెస్పాండెంట్ ప్రసాదులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ సమస్యలు, ప్రభుత్వ విధి విధానాలపై చర్చించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సమస్యలపై సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ముల్కల చెరువు మండల రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా బి శివశంకర్రెడ్డి, కార్యదర్శిగా డి హనుమంతరెడ్డి, కోశాధికారిగా రెడ్డప్ప ఎన్నికైనారు. ములకల చెరువు స్త్రీశక్తి భవనంలో ఏపీఎం మధుబాబు ఆధ్వర్యంలో ఎన్నిక జరిగినట్లు, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జడ్పీటీసీ సభ్యుడు మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సింగిల్ విండో చైర్మన్ సదాశివప్ప, వేపూరుకోట ఎంపీటీసీ సభ్యుడు మార్కీర్ శ్రీనివాసులరెడ్డి, సెంట్రల్ స్కూల్ సర్పంచ్ వెంకటరమణారెడ్డి, పర్తికోట సర్పంచ్ కేశవరెడ్డి, ములకల చెరువు సర్పంచ్ రహమత్ బి, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డికి నూతన కార్యవర్గం 15 మంది సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తంబలపల్లి మండలం కొటాల సమీపంలో సారా అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో చిత్తూరు జిల్లా తంబలపల్లి ఎస్ఐ సహదేవి సిబ్బంది దాడులు నిర్వహించారు. దాడుల్లో పెద్దమండి మండలం బంజేవుకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 లీటర్ల నాడుసారా 60 అక్రమ మద్యం బాటిళ్లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మండల ప్రజలు నాడుసారా విక్రయాలు తయారీ, అక్రమ మద్యం విక్రయాలు చేపట్టవద్దని ఎస్ఐ హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కడప క్రాస్ గ్రామ సర్పంచ్ సుభాషిణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జగనన్న సంపూర్ణ గృహాక్కు పథకంలో 3 లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరి వద్ద 10,000 రూపాయలు కట్టించుకొని ధృవపత్రాలు అందజేశారు. గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.